ఎన్నో ఏండ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. వేగంగా ఇళ్ల నిర్మాణం కోసం సిబ్బంది పనులను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. 2 ఏళ్లలో పేదల కోసం ప్రభుత్వం 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 224 చదరపు అడుగులకు బదులుగా ప్రస్తుతం కొత్తగా చేపట్టనున్న ఇళ్లను 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా అందుకు అవసరమయ్యే సామగ్రి, ఇతర పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీల్, సిఆర్సిసి డోర్లు, విండో ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, పీవీసీ టాయిలెట్స్ డోర్, గ్లోజ్డ్ విండో షట్టర్స్, వైట్ లైన్ పెయింటింగ్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, శానిటరీ, నీటి సరఫరా పరికరాలు, ఏసీ షీట్, గాల్వాలూమ్ షీట్స్, మైలిషింగ్ సెక్షన్, ఒరిసా పాన్, ప్రీ టాప్ సేకరణ కోసం రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా టెండర్లు పిలిపించారు. నాణ్యతతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రీ బిడ్ సమావేశాలు ఈ నెల 2వ తేదీతో ముగియనున్నాయి. నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థలాలు టెక్నికల్ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. డివిజనల్ ఇంజనీర్ స్థాయి నుండి అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు అవసరమయ్యే 11 మండలాల బాధ్యతలను అప్పగించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. సగం జిల్లాలో ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పని పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు. మరికొంత మందికి పదోన్నతలు కూడా కల్పించారు. పునాదుల కోసం మార్కెటింగ్ వేయడం మొదలు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం పేదల కోసం నిర్మించే ప్రతి ఇంటిలో 1 బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింకెట్ ట్యాంక్స్, 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 2 LED బల్బులను ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణ శాఖ అధికారులే కాకుండా ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా ఈ కమిటీలో ఉంచారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా అజయ్ జైన్, ముఖ్య కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ అధికారి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రతి 25 ఇళ్లను 1 క్లస్టర్గా ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం 1 కమిటీ వేస్తాం. కమిటీ పర్యవేక్షణలోనే ఆ 25 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కొత్తగా నిర్మించే ప్రతి లేఅవుట్ వద్ద గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులను డిస్ప్లే చేస్తాం. వాటి వివరాలను, ధరలను తెలియజేసే పట్టికను అందుబాటులో ఉంచుతామని, నాణ్యతపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్